మనం రెస్టారెంట్ కి వెళ్తే ఫుడ్ సర్వ్ చేస్తారు తింటాం కానీ బిల్ చూస్తే మాత్రం ఫుడ్ కి వేరుగా బిల్ ఉంటుంది ఆ తర్వాత స్టేట్ సెంట్రల్ టాక్స్ లంటారు ఆ తర్వాత అదనంగా సర్వీస్ ఛార్జ్ అంటూ బాత్తు ఉంటాయి కొన్ని హోటల్స్ అసలు ఇదేం దోపిడి ఇదే విషయంపై సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది అసలు కస్టమర్ సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా వద్దా అనే దానిపై ఢిల్లీ కోర్టులో కూడా వాదనలు జరిగాయి ఇప్పటికే ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్లలో సర్వీస్ ఛార్జ్ పేరిట దోచుకుంటున్నారని జనం గగ్గోలు పెడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఢిల్లీ నోయిడాలో అయితే చాలా దారుణంగా ఉంది పరిస్థితి దీనిపై ప్రతిరోజు రెస్టారెంట్ సిబ్బందికి కస్టమర్లకు గొడవలు కూడా జరుగుతున్నాయి వందలకు వందలు కుదిరితే వేలు సర్వీస్ ఛార్జ్ పేరుతో దోచుకుంటున్నాయి రెస్టారెంట్లు కానీ కేంద్రం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు దీనికి ఒక క్లారిటీ వచ్చింది క్లారిటీ రావడానికి గల కారణం నోయిడాలో ఓ ఫ్యామిలీకి ఎదురైన చెడు అనుభవం జూన్ 18 2023 న నోయిడాలోని ఫేమస్ స్పెక్ట్రం మాల్ లోని ఓ రెస్టారెంట్ కు రెండు కుటుంబాలు రాత్రి డిన్నర్ కు వెళ్ళాయి మొత్తం పిల్లా పెద్దలతో కలిసి 12 మంది ఉన్నారు దాదాపు గంటన్నర సేపు ఆ ఫ్యామిలీ అక్కడే డిన్నర్ చేశారు మొత్తం బిల్లు 11209 రూపాయలు అయ్యాయి ఇంక్లూడింగ్ ట్యాక్స్ మళ్ళీ దాని కింద సర్వీస్ ఛార్జ్ అంటూ 970 రూపాయలను బాధింది రెస్టారెంట్ ఇది ఆటోమేటిక్ సిస్టమ్ జనరేటెడ్ సర్వీస్ ఛార్జ్ అయితే మేము ట్యాక్సీలు కట్టాం కదా మళ్ళీ సర్వీస్ ఛార్జ్ వేశారని వెయిటర్ నిలదీశారు కస్టమర్లు మేము మొత్తం బిల్ పే చేస్తాం సర్వీస్ ఛార్జ్ మాత్రం చెల్లించాం సర్వ్ చేయాల్సింది మీరు హోటల్కు వచ్చాక మేమే తెచ్చుకొని తింటామా లేదంటే ముందే చెప్పి ఉండాల్సింది కదా గోడలకి రూల్స్ పెట్టాల్సి ఉండేది మేము చెల్లించాం ఎక్కడ కూడా సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని ప్రభుత్వం కూడా చెప్పలేదని వాదించారు అయితే కుటుంబంలోని ఓ లేడీ తాము సర్వీస్ ఛార్జ్ చెల్లించమని సీరియస్ గా చెప్పింది అయితే రెస్టారెంట్ లోని ఎంప్లాయీ నోరు జారాడు కట్టకపోతే ఇక్కడి నుంచి వెళ్ళలేరన్నాడు దీంతో కుటుంబంలోని యువకులు అతనిపై చేయి చేసుకున్నారు ఆ తర్వాత రెస్టారెంట్ ఎంప్లాయీస్ వచ్చి వారిపై దాడి చేశారు మొత్తం 10 మంది ఉద్యోగులు కుటుంబంపై దాడి చేసి కొట్టారు కస్టమర్లు అని గౌరవం కూడా చూపించలేదు ఆ మూర్ఖులు ఇలా కస్టమర్లతో దురుసుగా వ్యవహరిస్తే బిజినెస్ ఎలా నడుస్తుందనే సెన్స్ కూడా లేకుండా పోయింది ఓపిక లేకుంటే వ్యాపారం చేయడం దండగా అయితే ఈ గొడవను ఓ కస్టమర్ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు అది కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారింది చివరకు కొంతమంది బయట వారు గొడవను సర్దుమణిగేలా చేశారు అంతేకాదు సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ లో మొదట కుటుంబం సదర్ రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు రెస్టారెంట్ యజమానిని పిలిపించారు వారు కూడా మాపై దాడి చేశారని చెప్పారు మొత్తానికి కేసు అయితే ఫైల్ అయింది కానీ పోలీసులు సర్వీస్ ఛార్జ్ మీద ఏమీ తేల్చలేకపోయారు ఎందుకంటే క్లియర్ గా నిబంధనలు లేవు సర్వీస్ ఛార్జ్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది ఆల్ ఇండియా రెస్టారెంట్స్ అసోసియేషన్ బాడీ కూడా దీనిపై ఇంప్లీడ్ అయింది ఇక మొత్తం మీద పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని గమనించారు ఎంప్లాయీస్ తే తప్పని తేల్చి ఐదుగురిని అరెస్ట్ చేశారు మరోవైపు దొంతుడుకుగా దాడి చేసిన ఆ కుటుంబంలోని ఇద్దరు యువకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ గొడవపై నెటిజన్లు కేంద్రాన్ని ఏకిపారేశారు సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా వద్దా అది తేల్చితే ఈ తన్నులాటలు ఉండవు కదా అని ప్రశ్నించారు ఈ వివాదం ప్రతిరోజు ఢిల్లీ నోయిడాలో కామన్ గా మారడంతో కేంద్రం క్లారిటీ ఇచ్చింది వినియోగదారుల వ్యవహారాల శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ విడుదల చేసిన నోటీస్ ప్రకారం రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని బలవంతం చేయకూడదు ఇది డిస్క్రిషనరీ ఛార్జ్ అంటే మీ సర్వీస్ నచ్చితే ఇస్తాడు లేదంటే కస్టమర్ ఇవ్వడు మీరు బిల్లు తీసి మొహం మీద వేయకూడదని చెప్పింది మీ సర్వీస్ నచ్చకపోతే ఇవ్వడంతే కాబట్టి బిల్లులో దీనిని కలపొద్దని తేల్చి చెప్పింది దీంతో సర్వీస్ ఛార్జ్ పీడ విరగడనట్టయింది కానీ రెస్టారెంట్లు ఈ నోటీస్ ప్రకారం నడుచుకుంటాయా నడుచుకొని వాటిపై అధికారులు చర్యలు తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది అంతేకాదు ఢిల్లీ హైకోర్టు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వనుంది సిస్టమ్ జనరేటెడ్ ఛార్జ్ వేయకూడదని నోటి మాటగా ఇంతకు ముందే చెప్పింది అంటే బిల్లుల్లో వాటిని కలపొద్దు పన్నులు కడుతున్న తర్వాత ఇదేం బాధుడని చెప్పింది మీ ఫుడ్ కు మీరే రేట్లు పెట్టుకుంటున్నారు కస్టమర్లు వాటిని ప్రశ్నించడం లేదు కదా మళ్ళీ ఇదేం పితలాటకమని కోర్టు సీరియస్ అయింది అయితే రెస్టారెంట్ అసోసియేషన్ మాత్రం ఎలాగో ఓ రూపంలో వినియోగదారులను దోచుకునేందుకు పిండుకునేందుకు రకరకాల పేర్లతో ఛార్జీలు వేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి రెస్టారెంట్ కి వెళితే మీరు సర్వీస్ ఛార్జ్ పే చేయనక్కర్లేదు ఎందుకంటే దాదాపుగా 10% వేస్తారు ఏదో గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తే మొహమాటానికి కట్టండి కానీ డబ్బు విలువ తెలిస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా పే చేయొద్దు మీకు నచ్చితే మాత్రం పే చేయండి ఎందుకంటే డబ్బులు ఊరకనే రావు కదా ఇది అందరికీ తెలిసిన మాటే మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి